హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. ఈరోజు ఒక డిఫరెంట్ అయిన మూవీతో మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు మనతో పాటు మూవీ టీమ్ ఉన్నారు, అండ్ డైరెక్టర్ గారు, హీరో గారు, హీరోయిన్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఆ మూవీ ఏంటి, ఆ మూవీ యొక్క కాజ్ ఏంటి అనేది విషయాన్ని అయితే వారి విషయంలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. నమస్తే మేడం. సార్ నమస్తే. సార్ ఫస్ట్ డైరెక్టర్ గారి దగ్గర నుంచి వద్దాం సార్. సార్ వేణు గారు, మీరు ఈ మూవీ అనేది మీరు ఫస్ట్ తీస్తున్నారా, లేదా ఇంత ముందు ఏమైనా మూవీ చేశారా? నేను ఇది నా డెబ్యూ అండి, డైరెక్టర్గా మొదటి సినిమా, ఫస్ట్ డెబ్యూ. కానీ కెమెరామెన్గా ఒక 6 మూవీస్ చేశాను. సూపర్. రీసెంట్లీ నల్లమల్ల, అన్స్టాపబుల్ దీనికి చేశాను. అలాగే నేను సెంథిల్ గారి దగ్గర చీఫ్ అసోసియేట్, ఈగ అసిస్టెంట్గా చేశాను. బాహుబలికి చీఫ్ అసోసియేట్గా చేశాను. బీఎఫ్ఏ ఫోటోగ్రఫీ నుంచి వచ్చాను నేను. ఆల్రెడీ బీఎఫ్ఏ ఫోటోగ్రఫీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎంఎఫ్టెక్ కూడా చేశాను. ఓహో సూపర్. మరి ఇక డైరెక్షన్ చేయాలని చెప్పని ఎందుకని అలా అనిపించింది మీకు? అనిపించి ఉంటుంది కదా అండి, ప్యాషన్. ఇప్పుడు డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్, కానీ సినిమాటోగ్రఫీ అసలు ప్యాషన్ సినిమాటోగ్రఫీ. సినిమాటోగ్రఫీ నుండి డైరెక్షన్కు రావడం జరిగింది. ఓకే సార్, ఇంట్రెస్ట్. సూపర్ సార్. ఒకసారి మీ టైటిల్ చెప్పండి సార్. ముఖ్య గమనిక. ఎవరి కోసం ముఖ్య గమనిక అంటే ఎవరి కోసము అంటే చిన్న సోషల్ అవేర్నెస్ దానిపై బేస్ అయింది సినిమా. అంటే తప్పు చేయడమే కాదు, చేయాలన్న ఆలోచన వచ్చి దాన్ని సరిదిద్దుకునే లోపే జరిగే అనర్థనాల గురించి చిన్న కంటెంట్ బేస్డ్ మూవీ అండి. సూపర్ సార్, సూపర్. టైటిల్ కూడా బాగుంది, అండ్ మీ ఆలోచన కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ మీరు ఇప్పుడు సార్ని, విరాన్ గారిని సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణం ఏంటి? రీసెంట్లీ అన్స్టాపబుల్ మూవీకి నేను కెమెరామెన్గా చేశాను. దాంట్లో సార్ చిన్న విలన్ చేశారు. అక్కడ చూశాను సార్ యాక్టింగ్ చూసి నేను కథ రాసుకున్నప్పుడు సార్ ఉంటే నా కథకు పర్ఫెక్ట్ యాప్ట్ అవుతాడని ఆలోచన వచ్చి సార్కు కాంటాక్ట్ చేయడం జరిగింది. అది సూపర్ సార్. సార్ సార్ విరాన్ సార్, మీరు చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీరు ఫస్ట్ మూవీ ఇది, మీరు హీరోగా చేశారని చెప్పారు ఇప్పుడు ఫస్ట్ మూవీ, ఎలా అనిపిస్తుంది? అదే సార్, ఫస్ట్ కదా, ఫస్ట్ మూవీ కదా. తీసుకోలేదు, అవకాశాన్ని ఎంజాయ్ చేసిన తప్పితే ప్రాసెస్ ఎంజాయ్ చేశా, కానీ ఫస్ట్ మూవీ అలా అయింది. లేదు సార్, అంటే యాక్టింగ్ అది ఎంత మీకు ఆల్రెడీ మీరు ప్రీవియస్ ఇంకా చేశాను కూడా చెప్పారన్నారు, ఎందులో చేశారు సార్? ఇంతకుముందు అన్స్టాపుల్లో చేశా, డైమండ్ గారిది బుర్రకథ అనే సినిమా, దాంట్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లో చేశాను. ఇప్పుడు సిరీస్ గారు చేస్తాను, బతుబస్టాండ్ అనే సినిమా, ఓటీటీకి హీరోగా అది లీడ్ నేనే, దానికి చేశాను. నెక్స్ట్ ఇప్పుడు అప్కమింగ్ అల్లు సిరీస్ గారు దాంట్లో చేస్తాను. ఓకే, అల్లు సిరీస్ గారు అంటున్నారు. అల్లు సిరీస్ గారితో మీకు రిలేషన్ ఉందని కూడా తెలిసింది, ఎలా ఎలా సార్? అది నేను మేనత్త, నేను మా డాడీ వాళ్ళ అక్క కజిన్. సూపర్. అంటే ఇంకా అల్లు సిరీస్ గారితో అంటే ఇంకా మీకు మెగా ఫ్యామిలీతో కూడా మీకు టచ్ ఉంది, రిలేషన్ ఉందండి, టచ్ ఉంది. బట్ కజిన్స్ వచ్చి నాకు అల్లు వచ్చిందే, అల్లు ఫ్యామిలీతో. సూపర్. ఎలా ఉంటుంది సార్ మీ ఇద్దరు మధ్య బాండింగ్? మేము ఇద్దరం ఫ్రెండ్స్ లాగా ఉంటాం. సో నాకు పెద్ద అన్నయ్యలాగా సిరీస్ గారితో నాకు బాండ్ ఎక్కువ ఏంటంటే, నేను ఫస్ట్ కెరియర్ స్టార్ట్ అయింది నుంచి చూసుకుంటే ఆయన కెరియర్ అప్పుడే టేక్ ఆఫ్ అయింది. 2011లో గౌరవ ఇండస్ట్రీ, 2010లో వచ్చారు. సో ఇద్దరికి ఎంత పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా ఎక్కడో చోట ఆ కష్టం పడుతూనే వచ్చాం. మీరు చూస్తున్నారు తన 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 వే ఆఫ్ మూవీ స్టైల్ వేరు. సో తను ఒకలాగా నేను ఒక రోడ్ సూపర్ సార్. ఇప్పుడు ఈ ముఖ్య గమనిక మూవీ వేణు గారు మీకు చెప్పినప్పుడు ఎలా అనిపించింది సార్ స్టోరీ? ఈయన నాకు చెప్పడమే ఫోన్లో చెప్పారండి, కథ ఫోన్లోనే వచ్చింది. నా సెంటిమెంట్ ఏంటంటే బతుకొస్తాను సినిమా కూడా కథ ఫోన్లోనే అన్నాను, ఇది ఫోన్లోనే అన్నా. ఇప్పుడు నెక్స్ట్ డైరెక్టర్ కూడా మీకు ఫోన్ చేసి ఫోన్లో చెప్పేస్తారు కథ. నేను ట్రావెల్లో ఉన్నప్పుడు ఎప్పుడు చెప్తాం అంటే సార్ అటు ఇటు తిరుగుతున్నాను తిరుగుతున్నాను అన్నాను. ఫోన్లో చెప్తారా సార్? నాకు పర్లేదు, ఫోన్లోనే చెప్పారు. 2 అవర్స్ నాన్ స్టాప్ నరేషన్ ఫోన్లో ఇచ్చాను, ఇలాగానే నచ్చింది. అప్పుడు నేను వెంటనే బయలుదేరి హైదరాబాద్ వచ్చాను. అంతా ఫ్రాక్షన్ ఆఫ్ 15 డేస్లో జరిగిపోయింది. జూలైలో చెప్పారు ఫోను, ఆగస్టు నేను షూటింగ్కి వెళ్తాను. సెప్టెంబర్ షూటింగ్కి వెళ్తాను. అంటే ఇప్పుడు జనరల్గా ఒక ఇప్పుడు హీరోని పెట్టి ఒక మూవీ చేస్తున్నారంటే, మీరు ఇప్పుడు అందులో ఒక పోలీస్ క్యారెక్టర్లో ఉన్నారు, కొంచెం పోలీస్ క్యారెక్టర్ వచ్చేటప్పటికీ హై రేంజ్ ఉన్న క్యారెక్టర్, అంటే పోలీసు క్యాడర్ ఉన్న వాళ్ళని
పొజిషన్లో పెట్టి చేయడం జరుగుతాయి. కానీ ఇందులో మేము చూస్తుంటే కానిస్టేబుల్ క్యారెక్టర్ అయితే ఉంది అందులో కనిపిస్తుంది. కానిస్టేబుల్ క్యారెక్టర్లో పెట్టుకోపోవడం కారణం అంటే పెద్ద ఆర్టిస్ట్కి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అంటే అసలు ఈ హీరో నేతను పోలీస్ అవుదాం అనుకోడు. పక్కింటి కుర్రోడు లాగా మామూలు ఇంట్లో అమ్మా నాన్నతో హ్యాపీగా పెరిగేస్తాను. అలా నాన్న పెద్ద పోలీస్ అయితే అన్ఎక్స్పెక్టెడ్గా ఆ జాబ్ ఇతనికి వస్తుంది. ఇతను చదువు ఇతను చదివిన చదువుకి గవర్నమెంట్ రూల్ ప్రకారం కానిస్టేబుల్ అవుతాడు. సో ఒక పెద్ద ఆర్టిస్ట్ వెళ్తే ఆ ఇంపాక్ట్ ఉండదు. ఇది కూడా డిస్కస్ చేసాం సార్, ఒక పెద్ద వస్తుంది ఇంకా బాగుంటుంది కదా అంటే సార్ అన్నారు. సార్ ఇప్పుడు ఎవరినో పెట్టి ఒక పెద్ద ఆర్టిస్ట్ పెద్ద వెళ్తే ఏంటంటే ఆ కథ ఒక న్యాచురాలిటీ తగ్గుతుంది సార్. ఇప్పుడు కొత్త అతను అతనేదో అల్లర్చిల్లర్గా ఊరికే తిరుగుతూ ఉంటాడు, సడన్ గా ఇంటి కొడుకు బాధ్యత తీసుకునేసరికి ఈ లుక్ లోకి రావాలి. సూపర్ సార్, నేను అడిగేదోటి మీరు చెప్పేదోటి. నేను ఏమన్నానంటే సార్, ఇప్పుడు ఆ క్యాడర్ అనేది ఒక ఐఏఎస్ లేదా ఐపీఎస్ ఆ క్యాడర్ ఇవ్వకుండా అంటే ఆ ఎలివేషన్ హీరోకి ఇవ్వకుండా ఒక కానిస్టేబుల్ క్యారెక్టర్ లో పెట్టి ఆన్సర్ ఇదే వస్తుంది. ఎందుకంటే కానిస్టేబుల్ అంటే నాన్న పెద్ద క్యాడర్ లో ఉంటాడు, అతను చనిపోయాడు కాబట్టి తనకున్న ఎలిజిబిలిటీకి ఇచ్చారు. నాకు రెండు ఆన్సర్లు చెప్పారు ఒక్కొచ్చుడికి, రెండు వచ్చింది సార్. సూపర్ సూపర్ సార్. మేడం లావణ్య మేడం, మీకు ఇది ఎన్నో మూవీ? రిలీజ్ అయినప్పటి నుంచి ఇది ఫోర్త్ మూవీ. ప్రీవియస్ ఎన్ని ఏమేమి మూవీస్ చేశారు? కాలేజ్లో ఉండేటప్పుడు చేశాను, తర్వాత మళ్ళీ స్టడీస్, అండ్ దెన్ లాస్ట్ ఇయర్ అన్నపూర్ణ ఫోటో స్టూడియో రిలీజ్ అయింది, దాని తర్వాత మళ్ళీ ఇది. ఓకే సూపర్. ఎలా అనిపించింది మేడం ఈ మూవీ మీకు ముఖ్య గమనికలు? హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. మంచి స్టోరీ, మంచి అంటే హీరోకి ఎప్పుడో ఒక సపోర్ట్ అండ్ బ్యాక్ బోన్లో ఉండే క్యారెక్టర్. సో మా ఇద్దరి మధ్యన ఉండే సీన్స్ కూడా మా బాండ్ అండ్ కెమిస్ట్రీ మంచిగా వర్కౌట్ అయ్యి సాంగ్ లో కానీ సీన్స్ లో కానీ. ఇంకా అవుట్ ఆఫ్ దట్ మూవీలో ఉండే ఆ క్రైమ్ కానివ్వండి లేకపోతే సస్పెన్స్ కానీ ప్రతిది కూడా ఆడియన్స్ ని ఎంగేజ్ చేసే విధంగా ఉంటాయి. సో ఆబ్వియస్లీ వచ్చిన వచ్చే మనుషులు థియేటర్కి వచ్చిన మనుషులు రిగ్రెట్ అయితే అవ్వరు, మంచిగా ఎంజాయ్ చేసి ఎంటర్టైన్ అయ్యే వెళ్తారు మూవీ చూసి. సూపర్ సూపర్ మేడం. సార్ ఇప్పుడు మీరు ఈ మూవీకి డిఓపి కూడా మీరే చేశారు సార్? అవునండి. మీరు ఒక వైపు డిఓపి చేసుకుంటూ ఆపరేటివ్ పెట్టుకున్నానండి. ఆపరేటివ్గా కుమార్ అనే ఒక అతను, నాకు 9 ఇయర్స్ నుంచి అతను ఆపరేటివ్గా చేస్తుంటాడు, అతను ఆపరేటివ్ చేయించాను, మిగతా అంతా నేను సెట్ చేసుకున్నాను. అంటే ఎంత ఉన్నా కానీ ఎంత పెట్టుకున్నా కానీ మీకు మైండ్లో ఫస్ట్ సినిమా కదండి, అలా ఉండిపోద్ది. 10 ఇయర్స్ నుంచి అంటే 12 ఇయర్స్ నుంచి కెమెరామెన్ రూట్లో ఉన్నా కదా, అది ఇమీడియట్ వెళ్ళిపోరు కాబట్టి, అది ఉంటుంది కాబట్టి ఆపరేటివ్ ఇతను పెట్టుకొని లైటింగ్ అంతా సెట్ చేయిస్తూ చేస్తూ డైరెక్షన్ తీసుకున్నాను. డైరెక్షన్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ సాంగ్స్ కానీ ఇవి కానీ ఎలా చాలా బాగా వచ్చిందండి. 2 సాంగ్స్, ఒకటి సిచ్యువేషనల్ సాంగ్, ఇంకోటి హీరో హీరోయిన్ మధ్యన అది ఆల్రెడీ మంచి హిట్ కూడా అయింది సాంగ్. 1.4 మిలియన్ గెలిపోయింది సాంగ్. నకాస్ అజీజ్ వాడాడు సింగర్. ఓకే నకాస్ అజీజ్. సూపర్ సార్ సూపర్. రైట్ సార్. సార్ ఇప్పుడు మీ ఇందులో ఉన్న క్యారెక్టర్ గురించి మాట్లాడుకోండి సార్. ఇందులో ఉన్న మీ ముఖ్య గమనికలో ఉన్న మీ క్యారెక్టర్ అనేది అంటే ఏం మెసేజ్ ఇద్దామని చెప్పాను అనుకుంటున్నాను. మెసేజెస్ అయితే అసలు సినిమాలో ఇవ్వట్లేదు. ఏ మెసేజ్ మీ రియల్ లైఫ్ లో ఏదైతే జరిగిన కొన్ని ఫ్యూ ఇన్స్టెంట్స్ సింగతో చూస్తే, ఒక అమ్మాయి పాకిస్తాన్ లో లవ్ చేసి ఇండియా వచ్చింది సోషల్ మీడియా ప్లాట్ఫామ్, ఓన్లీ ఇన్స్టాగ్రామ్ సార్ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. సో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి జరిగిన సిచ్యువేషన్స్ ఆన్ అంటే అది అప్పుడు పబ్జి గేమ్ అది అందులో ఫ్రెండ్స్ అయ్యి వచ్చారు అప్పుడు, అదే దాని గురించి అని అన్నారు పాకిస్తాన్ నుంచి పబ్జిలో ఫ్రెండ్స్ అయితే. రీసెంట్ ఒక ప్రేమ జంట అనే ఒక న్యూస్ ఛానల్ లో చూసాను, అమ్మాయి పాకిస్తాన్ అయితే ఇండియాలో అబ్బాయి వెస్ట్ బెంగాల్, ఓన్లీ ఇంటర్నెట్ త్రూ ప్రేమించుకుని వచ్చారు. అది ఏ ప్లాట్ఫామ్ అనేది అదే అలా ప్రేమించుకుంటూ వచ్చారు. అలా దీనిలో నెగిటివ్ సైడ్ ఏం జరుగుతుంది? పాజిటివ్ అయితే అంతా అందరికి మంచిది, నెగిటివ్ దీన్ని ఏం జరిగింది, కొన్ని ఇన్సిడెంట్స్ నెగిటివ్ గా జరిగినాయి ఉన్నాయి, అది సినిమాలో చెప్పడానికి ప్రయత్నించాను. మెసేజ్ ఇలాంటి ఏమీ అందరూ ఒక డైలాగ్ కూడా ఉంటది, సోషల్ మీడియా ఒక కెమికల్, అది జరిగిన ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్పాను సోషల్ మీడియా ఒక కెమికల్, ఎక్కువగా వాడితే అది విషయమై మిమ్మల్ని ప్రాణం పోయే వరకు. సార్ ఏం సార్ పూర్తి అర్థం చెప్పండి సార్ దానికి. ఇప్పుడు ఏదైనా సార్ ఇప్పుడు ట్యాబ్లెట్ అయినా ఫుడ్ అయినా ఏదైనా సరే అతిగా చేస్తే ఏదైనా విషయం లాగానే వద్ది, అదే కదా చెప్పింది. అదే అంటే సోషల్ మీడియా కెమికల్ లాంటిది, అంటే మితంగా చేసుకుంటే ప్రాబ్లం లేదు, ఎక్కువ దానికి అడిక్ట్ అయ్యి ప్రతి ఒక్కదాన్ని అది చేస్తే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నది ఉంది అంతే.
ఏదైనా చెడు అనేది ఎక్కడ లేదు, అన్ని మంచే. మనం ఎక్కువ చేయడం వల్లనే కొన్ని చెడుగా అది అయిపోతుంటాయి అంతే. మేడం ఇప్పుడు సార్తో చేసినప్పుడు అంటే ఈ క్యారెక్టర్లో ఉన్నప్పుడు ఎట్లా అనిపించింది బాండింగ్ కానీ ఆ యాక్టింగ్లో కానీ ఆ సీన్స్లో కానీ ఎట్లా అనిపించింది మీకు? ఇద్దరి మధ్యన సీన్స్ ఇందాక చెప్పినట్టు కెమిస్ట్రీ అండ్ మా ఇద్దరి మధ్యన ఇంటరాక్షన్ అది స్క్రీన్ మీద అయితే చాలా ప్లెజెంట్గా కనిపించింది. అవుట్ ఆఫ్ దట్ ప్రొఫెషనల్గా లైక్ సీన్స్ లేనప్పుడు నెక్స్ట్ ఈ సీన్ ఎలా చేద్దాం ఎలా ఉంటే బాగుంటుంది వి యూస్ టు ఇంటరాక్ట్ వెల్. సో దానివల్ల సీన్స్ ఎక్కువ టైం టేకింగ్ ఏమవ్వలేదు, తొందరగా అయిపోయేది. సూపర్ సూపర్ సార్. ఎన్ని రోజులు పట్టింది సార్ ఇది మూవీ? 42 డేస్ అంతే. 42 డేస్? ఏం సార్ మీరు కూడా పూరి చేయగలగా ఏమైనా అలా ఏమైనా పెట్టుకుంటారా? 42 డేస్ అయింది అంతే. అని చిన్న ప్యాచ్ వర్క్ అదంటే 43-44 డేస్ దాకా అవుతుంది. ఇప్పుడు మీరు చేస్తున్న మూవీ దీన్ని చూసి ఇప్పుడు శిరీష్ గారికి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది సార్, రియాక్షన్ ఎట్లా ఉంది అంటే మీరు ఇట్లా హీరోగా నేనే చాలా కొత్తగా చూసుకున్నా, నేను ఎప్పుడు అంత షార్ట్ మీసం ఇదంతా క్రెడిట్ అంతా డైరెక్టర్ గారి, ఆయన నాకు ఇలా కావాలని దగ్గర ఉండి కూర్చుని చేయించుకున్నారు నాకు ఈ లుక్ రిఫరెన్సెస్ పంపి మొత్తం. ఓకే మొత్తం క్రెడిట్ డైరెక్టర్ గారు. అల్లు అరవింద్ గారు కూడా ఏమైనా చెప్పారా సార్? ఆయన నాకు కొంచెం భయం చాలా పెద్ద, నేను సిరీస్ గారితో బండి గారు వాసు గారు లేదా పెద్ద బాబు అందరితో బాగుంటా కానీ అత్త అత్త ఫోన్ చేశారు చాలా బాగా చేశారు అని. అంటే ఏమైనా అలర్ పనులు చేస్తే ఎవరు దొరికారు? నాకు బేసిక్ గానే నాకు మా అత్తతో అటాచ్మెంట్ ఎక్కువ. అవును నేను చిన్నప్పటి మా అత్త దగ్గర పెరిగాను. సో మా అత్తతో అటాచ్మెంట్ ఎక్కువ, ఆయన ఎప్పుడు నాకు కొంచెం ఐడియల్ లాగా కొంచెం పెద్దగా అలా చూస్తారు కానీ కొంచెం దూరం దూరంగానే ఉంటారు. ఆయన అంటే ఇప్పుడు చూసి ఎక్కువ మాట్లాడేవాడిని. సో ఎలా ఉండే సార్ అంటే మీరు ఇప్పుడు అక్కడ పెరిగానని చెప్పాను అన్నారు, ఆ ఇంట్లో వాతావరణం ఎలా ఉంటది? చాలా ఎవ్రీబడి అన్ని ఇంటి బయట ప్రొఫెషనల్ థింగ్స్ అన్ని ఇంటి బయట తర్వాత నార్మల్ ఒక ఫ్యామిలీ అందరం ఎలా ఉంటాం అందరూ అలాగే ఉంటాం మా అందరు ఎలా ఉంటుంది అక్కడ. సార్ మీరు ఎక్కడి నుంచి సార్ అసలు వచ్చింది? నేను విజయవాడ అండి. ఆంధ్ర? సూపర్ సార్ సూపర్. మేడం మీరు? మేడం వైజాగ్. వైజాగ్? 300 కిలోమీటర్స్ అండి డిస్టెన్స్ మనకి. సార్ మీరు? సార్ ఆర్మూర్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్. ఓకే ఓకే ఆర్మూర్ సార్. సూపర్ సార్ సూపర్. అసలు ఎక్కడ కూడా పొందం లేదు సార్, ఎక్కడెక్కడ వల్ల కలుపుతూ ఉంటుంది అనమాట. నేను యాక్చువల్గా నేను నార్త్ ఏమో అనుకున్నా మేడం, ఇటు బెంగాలీ సైడ్ లుక్ లుక్ లే బెంగాలీ సైడ్ అట్లానే అనుకున్నాను. సార్ మీరు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేస్తారని చెప్పని తెలుసు. వైవేష్ చౌదరి గారి దగ్గర. సూపర్ సార్ సూపర్. అక్కడ నుంచి నా లైఫ్ స్టార్ట్ అయింది. ఓకే దాని తర్వాత అల్లు అర్జున్ గారి దగ్గర మేనేజర్గా 2 ఇయర్స్ చేశాను. దాని తర్వాత 2-2.5 ఇయర్స్ చేశాను. దాని తర్వాత గీతాలో సీరియస్ తో సూపర్ ప్రొడక్షన్ సైడ్ చూసుకున్నాను. సిరీస్ గారితో ట్రావెల్ అయ్యాను. షార్ట్ ఫిలిమ్స్ అండ్ దాన్ ఎవ్రీథింగ్ అంటే సినిమా రిలేటెడ్ ఆల్మోస్ట్ అన్ని క్రాఫ్ట్ లో నేను పనిచేశాను. కానీ మీరు ఇప్పుడు హీరోగా ఆన్ స్క్రీన్ రావడానికి చాలా టైం పట్టింది. అయితే వాసు గారు కూడా మీ స్క్రీన్ చూస్తే ఎంత, మీరు బండి గారు కూడా చెప్తారు సింపుల్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీ హిట్ కొట్టడానికి చాలా మంది సెవెంత్ మూవీ పడితే బండి గారికి పెడియత్ మూవీ పట్టింది. ఏ రేంజ్ కి ఆ గోల్ టైం టైం వచ్చినప్పుడు ఎవరు ఎక్కడన్నా వస్తుంది. అది హీరోగా ట్రై చేసినప్పుడు సరే మన వల్ల కాదు అనుకో, విలంగా చేస్తే ఈయన వచ్చి హీరో చేశారు మంది. సో మన నాకు సినిమాలో కనపడాలనేది నా ఇష్టం. నేను హీరో నా ఫస్ట్ సినిమా స్టార్ట్ అయింది 2012లో. దానికి సురేష్ గారు లాంచ్ చేయాలి నన్ను. సో అప్పుడు స్టార్ట్ అయ్యింది వచ్చింది. 14లో మారుతి గారు వాసు గారు వచ్చారు. కొంచెం టైం మనకి సపోర్ట్ చేయనప్పుడు ఎంత ట్రై చేసినా అవ్వదు. నేను సరే మనకి ఎందుకు అనుకున్నప్పుడు ఇంకా స్టార్ట్ అయింది. మనం రూట్ మారుద్దాం అనుకున్నప్పుడు నేను వద్దు మనం విలంగా ట్రై చేసుకుందాం అనుకున్న టైంలో హీరోగా ఆఫర్స్ వస్తాయి. సో నేనైతే టైం అని బాగా నమ్ముతాను.
వచ్చింది జాగ్రత్తగా చేసుకుంటాను. ఇప్పుడు రేపొద్దున రాబోతున్న అప్కమింగ్ మూవీస్ కూడా ఎట్లా ఎలా అనుకుంటున్నారు అంటే క్యారెక్టర్ బేస్ చేసుకుని వెళ్తారా లేదంటే హీరోగా చేయాలని చెప్పని అనుకుంటున్నారా? సెకండ్ అయినా ఆ క్యారెక్టర్ నా మూలంగా సినిమా అంటే నేను అనుకునేది అంటే ఒక్క సెకండ్ అయినా కూడా పర్లేదు మంచి క్యారెక్టర్ చేస్తాను హీరో విలన్ పెరిగింది ఆ వెండి తెరనే నాకు సినిమా అంటే దైవంతో సమానం ఆ వెండి తెరనే చూస్తా. ఇప్పుడు ఈ మూవీ తర్వాత మీకు అప్కమింగ్ మూవీస్ శ్రీష్ గారితో అంటే ఈ మూవీకి ముందే వచ్చిందా సార్ లేదా మూవీ మధ్యలో? ఇప్పుడు నాకు నెక్స్ట్ మంత్ షూటింగ్ ఉంది. అవునా? సూపర్ సార్, సూపర్ సార్. ఇప్పుడు మీరు పెట్టినప్పుడు క్యారెక్టర్స్ కానీ ఇవన్నీ కూడా అందరూ కూడా మ్యాక్సిమం అందరూ కొత్త వాళ్ళే కనిపిస్తున్నారు. అందరూ కొత్త వాళ్ళే, టోటల్ న్యూ. ఎందుకని ఎందుకని అనిపించింది? ఎందుకు అని అంటే అందరు థియేటర్ ఆర్టిస్ట్. నేను అంటే ఆడిషన్ చేసి మరీ ఒక 1 మంత్ ఆర్టిస్ట్ చేసి మరీ తీసుకున్నాను. అందులో యోగి బాబు గారు కూడా కనిపిస్తున్నారు. ఎవరు? యోగి బాబు లాగా అంటే కర్లీ హెయిర్ తో. అతని పెద్ద స్టోరీ, అతని హైలైట్ స్టోరీ. అతని ఈయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ రోడ్ మీద ఏదో కరెక్ట్ ఫిల్మ్ మీద రోడ్ మీద నుంచి నెట్టింది అంటున్నారు. ఆ సీన్ ఇలా ఈ సీన్ ఇలా అంటే మరి అబ్బాయి అటు ఎంత నుంచున్నారు సార్ పిలిచి బాబు ఏంటి అంటే సార్ మీరు సినిమా వాళ్ళు అన్నారు. అవును అన్న సార్. ఓ వెళ్తంటే అవునా అమ్మా నువ్వు ఏ ఊరు అంటే ఒంగోలు సార్ అన్నాడు. ఇలా ముందుకెళ్ళాడు బాబు అన్నాడు. ఇలా తిరిగాడు. తిరిగినప్పుడు సార్ చూసి వెంటనే ఫోటో తీసి ఇతని ఫైల్ నేను కూడా చూసి ఫస్ట్ ఏంటి యోగి బాబు అలాగే ఉంటారు సేమ్ అనుకున్నాను సార్. అతను అలాగే తీసుకున్నాను రోడ్డు మీద టిఫిన్ ఏంటంటే నేను చెప్పే కదా టైం అతని టైం రోడ్డు మీద అంటే అతను తీసుకుని సినిమాలో పెట్టాడు. అలా అతను చూసి వెంటనే ఫోటో తీసి ఆ అబ్బాయి ఎలా ఉంటే చాలా బాగున్నాడు సార్ ఆర్టిస్ట్ చాలా బాగున్నాడు విలన్ గా అంటే అవును ఎలా అంటే అప్పుడు చెప్పారు నాకు షాక్ రోడ్ మీద కలిసిన వ్యక్తి అంతే అది ఎవరు తెలియదు. తర్వాత ఈ సినిమా చేస్తాను చెప్పాడు. పుష్పలో కూడా ఒక రోల్ చేస్తున్నారు. వావ్. అంటే ఆఫర్ వచ్చి ఉంటుంది. దాని తర్వాత పుష్పకి ఆల్రెడీ కమిట్ అయ్యాను సార్ అని అప్పుడు చెప్పాడు నాకు. ఆయన పేరు సార్ కొండయ్యనో ఏదో కొండయ్యనో కొండయ్యనో నాయుడు ఆయనకి ఇప్పుడు యోగి బాబు 2 అని చెప్పారు వచ్చేస్తారు ఖచ్చితంగా. సడన్ గా చూసేటప్పుడు సేమ్ మంచి యాక్టర్ బాగా ఇష్టం. మేడం మీరు ఎలా వచ్చారు మన ఇండస్ట్రీకి అసలు ఫస్ట్ అంటే ఆఫర్స్ ఎలా వచ్చినాయి మీకు? మీరు ఇప్పుడు దగ్గర ఇప్పుడు చాలా సినిమాలు చేశారు, 60 మూవీస్ వరకు ఏమో చేశారు కదా. ఎలా వచ్చాయి అంటే యాక్చువల్లీ చిన్నప్పుడు మోడలింగ్ చేసేదాన్ని, షూట్స్ హోటల్ యాడ్స్ అండ్ షాపింగ్ మాల్ యాడ్స్ చేసేదాన్ని. తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాను బట్ మళ్ళీ స్టడీస్గానే కంటిన్యూ అయిపోయి అండ్ దెన్ మళ్ళీ బీటెక్కి వచ్చిన తర్వాత కాలేజ్లో షార్ట్ ఫిల్మ్స్ చేసి ఇంకా అనుకోకుండా ఇంకంతా రాసిపెట్టి ఉన్నట్టు అయిపోయింది. ఎందుకంటే నేను బీటెక్లో జాయిన్ అయినప్పుడు మళ్ళీ అసలు మళ్ళీ సినిమాల్లోకి రావాలి చెయ్యాలి అన్న అసలు దట్ వాస్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. అంటే చైల్డ్ ఆర్టిస్ట్ అంటే సీరియల్స్ ఆ మూవీస్ అట్లా చేసి? అవునవును. ఏ సీరియల్స్ అంటే ఏమేమి చేశారు చెప్పండి. అది చిన్న అంటే ఇప్పుడు మీరు ఒకసారి చెప్తే ఏమైనా ఉన్నాయో ప్రీవియస్ ఇలా వెతుకుతూ ఉంటారు అన్నమాట. డార్లింగ్ లో చేశాను నేను అరకు ప్రభాస్ గారు. అవును అది చిన్నప్పుడు బాగా అంతే. అప్పటికి నాకు ఇంకా 10 ఇయర్స్ అంతకు నార్మల్ యాడ్ షూట్స్ అయితే అరౌండ్ 4 to 5 ఇయర్స్ ఉన్నప్పుడు చేశాను. ఇంకా చిన్న చిన్న సాంగ్ ఆల్బమ్స్ అవి చేశాను అండ్ దెన్ కాలేజ్కి వచ్చాక అన్ఎక్స్పెక్టెడ్గా షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ చేసి ఇంకా అలా ఆఫర్స్ వచ్చాయి. మీరు కూడా ఎక్స్పీరియన్స్డ్ అయితే మీరా? మీరు మొత్తం 24 క్రాప్స్ కూడా కవర్ చేశారు కదా సార్. సార్ మరి ఏంటి మరి మీ గురుగారిని ఏమైనా పిలిచే అవకాశం ఉందా? ఆల్రెడీ మెసేజ్ చేశాను. ఇప్పటికి టచ్ లో ఉన్నారా సార్? సజెషన్స్ తీసుకుంటున్నారా? తర్వాత యుఎస్ వెళ్ళారు యుఎస్ వెళ్ళారు దాని తర్వాత కరోనా లే టచ్ లో ఉంటాడు. మెసేజ్ చేసి ప్రతిదీ పంపిస్తూ ఉంటాను. హోప్ఫుల్లీ ఆయన రావాలి. ఓకే సూపర్ సార్. ప్రస్తుతానికి అయితే మీ ముఖ్య గమనిక ఎక్కడ వరకు వచ్చింది? సినిమా మోస్ట్లీ కంప్లీట్ అయిపోయింది. 23rd ఫిబ్రవరి రిలీజింగ్ చెన్నైలో ఆర్ఆర్ జరుగుతుంది. ఓకే ఇంకొక 3-4 డేస్లో మిక్సింగ్
అది కూడా కంప్లీట్ అయిపోయింది. సూపర్. 23rd థియేటర్స్కి వస్తుంది. ఖచ్చితంగా ఫిబ్రవరి 23rd వచ్చేస్తుంది. మళ్ళీ పెద్ద సినిమాలు ఏమైనా లేదా ఇట్లాంటి ఏమైనా వచ్చినాయి పోస్ట్ పాన్లు అట్లాంటివి చేస్తారా? ఫిక్స్ అయిపోయారా? ఫిక్స్. ఎందుకంటే అంటే ఇటువంటి మూవీస్ సింగిల్ స్క్రీన్ అయినా 23rd. ఎందుకు సెంటిమెంట్ ఎవరు పెట్టుకున్నారు అక్కడ? బాగా వెయిట్ చేశారు అండి, అందరూ వెయిట్ చేశారు. 23rd ఏంటంటే మంచి రోజు అది, యాక్చువల్లీ పూజ చేశారు. సో మేము అందరినీ అడిగాం, అంటే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏ పెద్ద సినిమా లేదు, అండ్ ఇన్ కేస్ పెద్ద సినిమా ఉన్నా కూడా డైరెక్టర్ గారు చెప్పారు సార్ మనం డేట్ వేస్తున్నాం అంటే మిస్ అవ్వదు. నాకు అది సెంటిమెంట్, ఒకవేళ నిజంగా పెద్ద సినిమా వచ్చినా ఆ రోజు మాత్రం మీరు ఆపకండి సార్, నాకున్న దాన్ని బట్టి ఒక 10 థియేటర్లో అన్న తీసుకొస్తారు, ఒకసారి డేట్ వేస్తే మీరు మిస్ అవ్వకండి, ఎందుకంటే సెంటిమెంట్గా మళ్ళీ వెనక్కి వెళ్తాం నాకు ఇష్టం లేదు. అది ఒక్కడే అడిగింది సార్ లేదు మార్చడం అన్ని కనుక్కుని పెద్దవాళ్ళ గైడెన్స్లో సినిమాలు ఏమీ లేవని ఒకటి రోజులు చెక్ చేసుకుంటుంది. సూపర్ సార్. అంటే ఎన్ని లాంగ్వేజెస్లో వస్తుంది సార్? ఓన్లీ తెలుగు అండి ప్రజెంట్. ఓన్లీ తెలుగులో తెలుగు. గ్రాండ్ రిలీజ్ ఫిబ్రవరి 23rd. సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. మీ ముఖ్య గమనిక కూడా ఖచ్చితంగా మేము కూడా ముఖ్య గమనికగా అందరికి చెప్తాం మా తరపు నుంచి కూడా. థ్యాంక్ యూ. అది ఫస్ట్ మూవీ, మీకు ఫస్ట్ మూవీ, ఫస్ట్ డెబ్యూ, హిట్ అవ్వాలని చెప్పని కూడా మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అండ్ మీకు కూడా సార్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీరు ఎట్లా శిరీష్ గారితో నెక్స్ట్ ఇంకో మూవీకి రెడీ అవుతున్నారు కాబట్టి. ఓకే సార్, చిన్న క్వశ్చన్, ఆ శిరీష్ గారితో ఎలా ఉండబోతుంది సార్ రోల్ ఇప్పుడు మూవీలో? ఇప్పుడు వెంటనే విలన్కి వచ్చేసారు ఇప్పుడు మరి అయితే విలన్ గారు రాబోతున్నారు ఇప్పుడు శిరీష్ గారికి. చిన్నదే స్మాల్ స్టార్టింగ్ లో ఉంటుంది, పోటా పోటీ విలన్ కాదు, సరదా ఫ్రెండ్లీగా ఒక గ్యాంగ్ లో ఇద్దరం పుట్టుకునే ఒక ఫైట్ సీన్ ఉంది ఇద్దరికి. చూపి సీన్ సార్, మరి ఇప్పుడు మన సాయి ధర్మ తేజ్ గారు కానీ వరుణ్ తేజ్ గారు కానీ వాళ్ళతో మీకు టచ్ ఉండదా? నాది తేజ్ అన్నది రేసిన్ మాత్రం, నేను తేజ్ అన్నతో ఆల్మోస్ట్ 4 ఇయర్స్ ట్రావెల్ అయ్యా. తేజ్ అన్న నాకు ఫస్ట్ హీరో అంటే ఇండస్ట్రీలో వర్క్ చేసింది అంటే తేజ్ అన్నతో. సో తేజ్ అన్నతో నాకు వరుణ్ గారితో నాకు పెద్ద టచ్ లేదండి, ఎందుకంటే ఆయనకి నాకు కామన్ కలిసే ప్లేస్ లేదు. అండ్ వైష్ణవ్తో బాగుంటాడు, వైష్ణవ్ నాకు మెయిన్ ఎక్కువ క్లోజ్ అంటే నేను డే టు డే మాట్లాడలేదు బన్నీ గారితో, శిరీష్ గారితో. శిరీష్ గారితో తేజ్ అన్న కనబడినప్పుడు ఇప్పుడు మామూలు ఇంట్లో గ్యాదరింగ్ గారితో మాట్లాడతాం. వరుణ్ గారు బాగా సైలెంట్ కదా మీకు తెలుసు, సో నాకు పెద్ద పర్సెంట్ లేదు. శిరీష్ గారు కూడా సైలెంట్ అండి, మీ అందరు కూడా మీ టీం కూడా ముఖ్య గమనిక, మీ టీం కూడా ఆల్ ది బెస్ట్ సార్. మా తరపు నుంచి కూడా సక్సెస్ అవ్వాలని చెప్పని మేము కూడా కోరుకుంటాం. ఫిబ్రవరి 23rd ముఖ్య గమనిక థియేటర్లో వచ్చేస్తుంది. ప్లీజ్ అందరూ, అంటే ఇది ఏజ్ గ్రూప్ అని కాదు, ప్రతి ఫ్యామిలీ అంటే 16, 14, 30 నుంచి 70 ఏజ్ వరకు అందరు చూడదగ్గ సినిమా, థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం, నా పేరు లావణ్య. ఈ నెల ఫిబ్రవరి 23న మా సినిమా ముఖ్య గమనిక మీ నియరెస్ట్ థియేటర్స్లోకి వచ్చేస్తుంది, తప్పకుండా ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేసి రండి. అందరికీ నమస్కారం అండి, నా పేరు విరామ్ శెట్టి. మా సినిమా ముఖ్య గమనిక ఫిబ్రవరి 23న థియేటర్స్లో రిలీజ్ అవుతుంది, చాలా మంచి సినిమా. ప్లీజ్ ఫ్యామిలీస్ అందరూ వచ్చి దయచేసి చూడండి, యూత్ కూడా మంచి మెసేజ్ అని చెప్పను, మోస్ట్ హ్యాపెనింగ్ థింగ్స్ ఉన్నాయి, ప్లీజ్ టు వాచ్ థియేటర్స్. Thank you.